ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లాలో వరి పంట భారీగా నష్టపోయింది. వర్షపు నీరు పొలాల్లో నిల్వ ఉండడంతో పంట దోమకాటుకు గురైంది. దీంతో జిల్లాలో రైతులు నష్టపోయారు. ఈ సందర్భంగా జిల్లా రైతులు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని అంటున్నారు. మా జైకిసాన్ ప్రతినిధితో రైతులు ఏమన్నారో చూద్దాం. చివేమల మండలం కుడకూడ గ్రామంలో మనం వ్యవసాయ క్షేత్రం దగ్గర ఉన్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరము అతివృష్టి వల్ల రైతు పెద్ద మొత్తంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క రైతు దగ్గరికి వెళ్ళి మనం పరిశీలిస్తే వారి మాటల్లో అసలు ఈ వరి పొలాలు ఎందుకు సేద్యం చేస్తున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా మన దగ్గర రైతు నగేష్ గారు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ కుడకుడలో ఒక్కొక్క రైతు ఒక ఎకరాకు 20-25 వేలకు మించి పెట్టుబడి పెట్టడం జరిగింది. అయితే నాటు పెట్టిన కాడి నుంచి వర్షాలు విపరీతంగా వచ్చి భూమి ఆరక కొన్ని రోగాలు, అది తర్వాత పిదప మంచి పొట్టకొచ్చే సందర్భంలో 2-3 రకాల మందులు వేసి లాస్ట్ స్టేజ్కి వచ్చి చేతికి వచ్చే సమయానికి దోమకాటు వచ్చి విపరీతమైన వర్షాలతో మందు కొడదామన్నా కానీ ఆరే టైం లేక ఎప్పుడన్నా ఒరుపు వచ్చినప్పుడు మందు కొట్టంగానే వర్షం వచ్చి ఆ మందు గారిపోయి విపరీతంగా ఈ దోమకాటు వల్ల మొత్తం పొలాలు చేతికి రాకుండా అయిపోయినాయి. రైతులు కనీసం దాన్ని కోసి ఇంట్లో వేసుకుందామంటే ఆ వచ్చిన కూలీలు కూడా వాళ్ళ కూలీ సిరిసగానికి ఇస్తేనే మేము కోసం, లేకపోతే మాకు కూడా కూలి గిట్టదనే పరిస్థితుల్లో ఈ పొలాలు ఉత్తగానే వదిలిపెట్టబోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి రైతులకు ఈ ప్రభుత్వాలు తమ విధి విధానాలలో చేర్పులు చేసి వారికి నేరుగా ఒక 25-35 వేలు సబ్సిడీ ఒక ఎకరాకు ఇచ్చినట్లయితేనే రైతులు ఇవాళ గట్టెక్కే పరిస్థితి. లేని ఏడల రైతులు అకాల మరణాలు చెంది ఇప్పుడు ఇవాళ బురేసుకొని సచ్చే పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో వరి పండియాలన్న భయానికి పండించే పరిస్థితి లేదు. రాబోయే తరాలు ఈ వరి చెట్టు ఎట్టుంటుందని రాబోయే పిల్లలు అనే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి ఇగనైనా అధికార పక్షం ప్రతిపక్షాలైనా రైతుల ముందు దయ ఉంచి వారి మొదగాలు పంటకు ఏ మందు కొడితే బాగుంటుంది అనేది ఈ రైతు క్షేత్రాలతో దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రైతులకు ముందు చూపుగానే మందులు వాళ్ళకు చేకూర్చినట్లయితేనే ఈ పంట చేతికొచ్చే పరిస్థితి ఉంటుంది. లేకపోతే ఈ విధంగానే రైతులు చనిపోయే పరిస్థితి దాపురిస్తుంది. పాటు గురించి వచ్చి మీకు ఏమన్నా సలహాలు సూచనలు చేశారా? సలహాలు పేపర్ స్టేట్మెంట్ వరకు సలహాలు ఇస్తామని చెప్పడమే తప్ప ఇక్కడ ఏ రైతు క్షేత్రాల నాయకు వచ్చిన పరిస్థితే లేదు. మాకు కొద్ది గొప్ప మేము మందుల కంపెనీల కాడ పెడితే వాళ్ళకు నచ్చిన మందులు చెప్తే అవి కొట్టినా కానీ కొన్ని పనిచేసే పరిస్థితి లేదు. ఆ మందులు డబల్ రేట్ వేసి వాళ్ళని కనీసం అదుపు చేసే పరిస్థితి కూడా, ఆ మందుల షాప్ వాళ్ళని అదుపు చేసే పరిస్థితి కూడా నాయకుల కాడ 3 ఎకరాలు నాటు పెట్టడం జరిగింది. ఆ 3 ఎకరాలకు 25 వేలు చొప్పున కనీసం ఒక 75-75 వేలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఇప్పుడు దీన్ని కూలీలని కోయమంటే 1 ఎకరాకు 10 వేలు ఇస్తే తప్ప కోసే పరిస్థితి లేదు. అట్లా ఇచ్చినట్లయితే మాకు ఆ చేతికి ఆ కూలి మందం కూడా వచ్చే పరిస్థితి లేక దీన్ని ఉత్తగానే వదిలిపెట్టడం జరిగింది. ప్రభుత్వాన్ని మాకు అత్యవసర పరిస్థితుల్లో ఈ క్షుణ్ణంగా పరిశీలించి ఈ నష్టపరిహారాన్ని మాకు 1 ఎకరాకు 30 వేలు ఇచ్చినట్టయితేనే మేము జీవించే పరిస్థితి, లేకపోతే మాకు మరణాలు తప్ప ఇంకోటి లేదు. ఈ పొలం కూడా నాది సొంత పొలం కాదు, కౌలుకు తీసుకున్న పరిస్థితి జరిగింది. ఈ కౌలు రైతులకు వేరే ఆంధ్ర రాష్ట్రాల కన్నా వాళ్ళకు కార్డులు ఇచ్చి, కౌలు రైతుల కార్డులు ఇచ్చి ఏ తనఖాలు లేకుండా డబ్బులు అప్పుగా ఇవ్వడం జరుగుతుంది. కానీ మన తెలంగాణ ప్రభుత్వంలో మాత్రం ఎలాంటి కార్డులు లేవు, ఆ రైతులకు రుణాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా కౌలు రైతుల మీద దయ ఉంచి వాళ్లకు 1 ఎకరాకు 20-30 వేల చొప్పున వాళ్లకు లోన్లు ఇచ్చినట్లయితే మేము మాకు కొద్దిగా వెసలు